ఈ వీడియోలో ఏపీఎస్ఆర్ సంబంధించి పార్ట్ 3 సర్వీస్ ఈవెంట్స్ లో లీవ్స్ అవైలబిలిటీకి సంబంధించి ఈ ఈవెంట్స్ ను ఏ విధంగా ఈఎస్ఆర్ లో నమోదు చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయల్ గా చూద్దాం. ముందుగా మనం లీవ్స్ అవైలబిలిటీ ఆన్లైన్ లో ఎంటర్ చేయడానికి ఎస్ఆర్ ఎంట్రీ డేట్ అంటే మనం ఎస్ఆర్ లో ఏ రోజైతే ఎంట్రీ పడిందో ఆ డేట్ ని సెలెక్ట్ చేసి లీవ్స్ అవైల్ సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లీవ్ టైప్ అని చెప్పేసి ఇక్కడ ఆ లీవ్ టైప్స్ కనిపిస్తాయి. దీంట్లో ఈఎల్ హెచ్పిఎల్ ఈఓఎల్ పెటర్నిటీ లీవ్ స్టడీ లీవ్ చైల్డ్ కేర్ లీవ్ కమిటెడ్ లీవ్ లీవ్ నాట్ డ్యూ స్పెషల్ డిజేబిలిటీ లీవ్ స్పెషల్ క్యాజువల్ లీవ్ అదర్ లీవ్ అబార్షన్ లీవ్ హిస్టెరెక్టమీ ఆపరేషన్ స్పెషల్ లీవ్ ఈ విధంగా ఈ లీవ్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. వీటిని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ఇక్కడ ఈఎల్ సెలెక్ట్ చేసుకుంటే ముందుగా ఇక్కడ మనం ఇచ్చేవి ఏంటంటే లీవ్స్ అవైల్డ్. లీవ్స్ అవైల్డ్ అంటే ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్న లీవ్ తాలూకు వివరాలు కనుక ఎంట్రీస్ అనేవి ఎస్ఆర్ లో ఉంటే వాటిని ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి అలాంటి సందర్భాల్లో మాత్రమే ఎస్ఆర్ లో ఎంట్రీస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంట్రీస్ ఆన్లైన్ లో నమోదు చేయండి. ముందుగా ఈఎల్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ అవైల్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అవైల్డ్ టైప్ వద్ద మనం ఈఎల్ ని పర్సనల్ కింద యూజ్ చేసామా మెడికల్ లా ఎల్టీసీనా అగెనిస్ట్ రెగ్యులేషన్ సస్పెన్షన్ లేదంటే డైస్నానా లేదంటే అదర్సా వీటిలో మనం వేటి ద్వారా అయితే మనం ఈఎల్ని మనం యూజ్ చేసామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎంట్రీస్ అన్ని మనకి ఎస్ఆర్లో ఉంటాయి. నెక్స్ట్ అవైల్డ్ ఫ్రమ్ డేట్ టు డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం ఈ ఈఎల్ని మనం సెలవు పెట్టామో ఆ ఫ్రమ్ డేట్ టు డేట్ ఇక్కడ ఇచ్చేస్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా డేట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నేను 3 డేస్ ఇచ్చాను. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ నంబర్ ఆఫ్ డేస్ సఫిక్స్ అంటే మనం లీవ్ పెట్టినప్పుడు కనుక స్టార్టింగ్లో కనుక హాలిడేస్ ఉండి అనుకోండి పబ్లిక్ హాలిడేస్ అంటే సెకండ్ సాటర్డే సండే ఇలా ఉన్నప్పుడు మనం ప్రిఫిక్స్ అనేది ఆ లీవ్ సంబంధించి ఆ 2 డేస్ని తీసేయవచ్చు. దానికి సంబంధించి మనం ఒక రిక్వెస్ట్ లెటర్ మన డీడో గారికి ఇవ్వవలసి ఉంటుంది. దీనిని ప్రిఫిక్స్ అంటారు. అదేవిధంగా సఫిక్స్ అంటే మనం చివరిలో జాయిన్ అయ్యేటప్పుడు కనుక పబ్లిక్ హాలిడేస్ జనరల్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి వాటిని మనం సఫిక్స్ కింద వాటిని మనం తీసేయచ్చు. దీనికి సంబంధించి కూడా మనకు రిక్వెస్ట్ అనేది డీడో గారికి లెటర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. మీకు కనుక ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ అప్లికబుల్ అయితేనే వీటిని సెలెక్ట్ చేయండి. సపోజ్ 1 అని చెప్పి సెలెక్ట్ చేస్తారు అనుకోండి మీరు పెట్టిన లీవ్స్ 3 దీంట్లో ప్రిఫిక్స్ అంటే మొదటి రోజు హాలిడే వచ్చింది దానిని తీసేశారని అర్థం. ఈ ఎంట్రీ కూడా మీకు ఎస్ఆర్లోనే ఉంటుంది. ఈ వివరాలు ఉంటేనే మీరు ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మధ్యలో హాలిడేస్ మాత్రం మైనస్ చేయరు. మధ్యలో కనుక సండేలు పబ్లిక్ హాలిడేస్ వస్తే వాటిని మైనస్ చేయరు. ప్రిఫిక్స్ సఫిక్స్ అనేవి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ జనరల్ హాలిడేస్ వచ్చిన సందర్భాల్లో మాత్రమే మైనస్ చేస్తారు. ఇవి అప్లికబుల్ అయితేనే ఎస్ఆర్లో ఉంటేనే వీటిని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ లీవ్ టైప్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ఈ ఈఎల్ని మనం ఈఎల్లో నుంచి మైనస్ చేస్తున్నామా లేదంటే సమయకేంద్ర ఈఎల్ ఫర్ టీచర్స్ ఆ అకౌంట్లో నుంచి మైనస్ చేసామా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిమార్క్స్ వద్ద మనం ఏదో ఒక మ్యాటర్ని అక్కడ రిమార్క్స్లో ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే మనం ఈఎల్ని ఏ పర్పస్ నిమిత్తం పెట్టాం అనేది మనం దాంట్లో జస్ట్ టైప్ చేసేసి సేవ్ చేస్తే ఈ వివరాలు అనేవి సేవ్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా హెచ్పిఎల్ ఈ హెచ్పిఎల్లో కూడా ఇక్కడ ఆ లీవ్స్ టేకెన్ అనేది గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రైవేట్ అఫైర్సా మెడికల్ గ్రౌండ్సా లీవ్ నాట్ జూనా వీటిలో ఏది అప్లికబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు లీవ్ నాట్ డ్యూ పెట్టి హెచ్పిఎల్ని తర్వాత కట్ చేసి ఉంటే అప్పుడు లీవ్ నాట్ డ్యూని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా మీకు ఎస్ఆర్లో ఉంటుంది ఎస్ఆర్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పెట్టారో సేమ్ సఫిక్స్ ప్రిఫిక్స్ ఇదంతా మామూలే. నెక్స్ట్ యూఓఎల్ యూఓఎల్లో కూడా ఇక్కడ మనం గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటాం మెడికల్లా పర్సనల్లా. ఈ ఈఓఎల్ అంటే లాస్ ఆఫ్ పే అవుతుంది. ఎప్పుడైనా సరే మనం లాస్ ఆఫ్ పే పెడితే ఎన్ని రోజులు పెట్టాం ఫ్రమ్ డే టు 2 డే 2 దీనికి కూడా సఫిక్స్ ప్రిఫిక్స్ ఉంటుంది. ఇది లాస్ ఆఫ్ పే కాబట్టి ఎలాంటి లీవ్స్ మనం మైనస్ చేయము. అంటే ఈఎల్లోంచి అంటే మనకి ఈఓఎల్ అనేది ఎప్పుడు పెడతాం ఈఎల్లో హెచ్పిఎల్లో ఇవన్నీ ఏమీ లేకపోతే అప్పుడు ఈఓఎల్లో మనం పెడతాం కాబట్టి ఎలాంటి ఇక్కడ డిడక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏమి చూపించదు. ఇలా లాస్ ఆఫ్ పే ఎంట్రీ ఉంటే ఈఓఎల్లో చూపెట్టండి. నెక్స్ట్ పెటర్నిటీ లీవ్ ఇక్కడ పెటర్నిటీ లీవ్ కూడా ఇది ఫస్ట్ టైం అయితే ఒకటనే ఉండే మీరు రెండోసారి కూడా పెటర్నిటీ లీవ్ తీసుకుంటే అంటే సెకండ్ టైం యూజ్ చేసుకుంటే ఈ 2 అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ డే టు 2 డేట్ ఇచ్చేసేయండి. ప్రిఫిక్స్ సఫిక్స్ అప్లికబుల్ అయితే వాటిని ఇవ్వండి. రిమార్క్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే రిమార్క్స్ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ లీవ్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ స్టడీ లీవ్
ఇక్కడ మీరు లీవ్ వివరాలు పెట్టేటప్పుడు దానికి దానికి స్పెషల్ గా ఒక ఈవెంట్ తీసుకోండి ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఇవ్వండి తర్వాత ఈ లీవ్ వివరాలు ఇవ్వండి నెక్స్ట్ స్టడీ లీవ్ లో కూడా సేమ్ నేమ్ ఆఫ్ ది కోర్స్ స్టడీడ్ మీరు ఏ కోర్స్ స్టడీ చేశారు ఈ స్టడీ లీవ్ లో ఆ కోర్స్ నేమ్ ఇస్తారు ఫ్రమ్ డే టు 2 డేస్ ఇస్తారు నెక్స్ట్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఇవంతా మామూలే సేవ్ చేస్తే ఈ స్టడీ లీవ్ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ చైల్డ్ కేర్ లీవ్ ఈ చైల్డ్ కేర్ లీవ్ కూడా మనం యూజ్ చేసి ఉంటే ఆ ఫ్రమ్ డే టు 2 డేట్ ఇవ్వాలి నంబర్ ఆఫ్ డేస్ సఫిక్స్ ప్రిఫిక్స్ తర్వాత ఎన్ని రోజులు పెట్టాము ఇవన్నీ మామూలే నెక్స్ట్ కమిటెడ్ లీవ్ నెక్స్ట్ ఈ కమిటెడ్ లీవ్ లో కూడా ఈ గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రైవేట్ అఫైర్స్ మెడికల్ గ్రౌండ్స్ లీవ్ నాట్ జూనా తర్వాత ఈ విధంగా మనం కమిటెడ్ లీవ్ పెట్టినప్పుడు మనకి హాఫ్ డే లీవ్స్ అనేవి డబుల్ కట్ అవుతాయి అంటే 3 డేస్ కమిటెడ్ లీవ్ పెట్టాం అనుకోండి హెచ్పిఎల్ అనేవి 6 కట్ అవుతాయి కాబట్టి ఎన్ని కట్ అయినవి అనేవి ఇక్కడ మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి రిమార్క్స్ ఇచ్చేసి సేవ్ చేస్తే ఈ కమిటెడ్ లీవ్ అనేవి సేవ్ అవుతాయి తర్వాత లీవ్ నాట్ డ్యూ మీరు కనుక ఈ లీవ్ నాట్ డ్యూ ని ఉపయోగించి ఉంటే ఫ్రమ్ డే టు 2 డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తర్వాత ప్రిఫిక్స్ సఫిక్స్ అప్లికబుల్ అయితే ఇవి సెలెక్ట్ చేసుకోండి ఈ రిమార్క్స్ ఇవన్నీ చేసి సేవ్ చేయండి నెక్స్ట్ స్పెషల్ డిజేబిలిటీలు ఇది కూడా అంతే ఫ్రమ్ డే టు 2 డేట్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఇవన్నీ అప్లికబుల్ అయితే సేమ్ ఇందాకలాగానే చేసి సేవ్ చేసేయండి నెక్స్ట్ స్పెషల్ క్యాజువల్ లీవ్ మన ఎస్ఆర్లో ఎంట్రీస్ ఉంటేనే ఇవన్నిటిని ఇవ్వండి లేకపోతే అవసరం లేదు అదర్ లీవ్ ఇక్కడ చూపించినవి కాకుండా ఇంకేమైనా లీవ్స్ మీరు యూజ్ చేసి ఉండి ఎస్ఆర్లో ఉంటే అవన్నిటినీ అదర్ లీవ్లో చూపెట్టండి నెక్స్ట్ అబార్షన్ లీవ్ ఇది కూడా అప్లికబుల్ అయిన వారు ఎన్ని రోజులు మీరు యూజ్ చేశారు ఎస్ఆర్లో ఆ ఎంట్రీ ఉంటే ఆ వివరాలన్నీ చేసేసి సేవ్ చేయండి నెక్స్ట్ హిస్టెరెక్టమీ ఇది కూడా మీ యొక్క ఎస్ఆర్లో ఎన్ని రోజులు యూజ్ చేశారో ఆ ఫ్రమ్ డేట్ టు 2 డేట్ ఇచ్చేసేసి సేవ్ చేస్తే ఈ లీవ్ తాలూకు వివరాలు అనేవి సేవ్ అవుతాయి ఈ విధంగా ఈ లీవ్స్ అవైల్డ్ మనం ఎన్ని లీవ్స్ని ఉపయోగించుకున్నాము అనే ఎంట్రీస్ కనుక మన ఎస్ఆర్లో ఉంటే ఆ ఎంట్రీకి సంబంధించి ఈఎస్ఆర్లో ఆన్లైన్లో ఈ విధంగా మనం నమోదు అనేది చేయాల్సి ఉంటుంది